మెయిన్ ఎలక్షన్ అయిన తర్వాత జరిగేటటువంటి ఎలక్షన్ ఎస్పెషల్లీ అక్కడికి ఎంపీ క్యాండిడేట్కి వెళ్లడం వల్ల జరిగింది అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకండి యోగి ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ తను పార్లమెంట్ స్థానానికి రాజీనామా ఎక్కడైతే చేశాడో అదే సీట్ ఓడిపోయాడు లాస్ట్ పెంపి మెయిన్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి తన ఎమ్మెల్యేగా వెళ్ళిపోవడం వల్ల జరిగిన సీట్లో ఓడిపోయాడు ఆయన తను ముఖ్యమంత్రి అయ్యాక ఆ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు రెండోసారి గెలిచింది అక్కడ అప్పుడు ఓడిపోయింది సమాజ్ వాది పార్టీ ఇక్కడ ఒక్కటే ఏంటంటే ఈక్వేషన్స్ మారుతున్నాయి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎట్లాగా జట్టు పెరిగింది ఇదివరకు ఎవరికి వాళ్ళు రెండో రెండో బ్యాచ్ మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ లో ప్రధానమంత్రి అభ్యర్థులు బోల్డ్ అంతమంది ఉండేవాడు అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ శరద్ పవార్ లాలూ ప్రసాద్ యాదవ్ స్టాలిన్ ఎంతమంది ప్రధాన అభ్యర్థులు ఉండేవాడు ఇప్పుడు వాళ్ళందరికీ ఆశ పోయింది మనం ప్రధాన అయ్యేది లేదు చచ్చేది లేదు ముందు మోడీ దించేస్తే ఫస్ట్ రాహుల్ తీసుకుని వచ్చేస్తే ఆ తర్వాత రాహుల్ని దద్దమ్మ